రికార్డు స్థాయి పోలింగ్ ఎవరి కొంప కూల్చిపోతుంది? పెరిగిన పోలింగ్ పర్సంటేజ్ కార్ను సర్కార్ వైపు తీసుకెళ్తుందా? చేతికి అభయహస్తంగా నిలుస్తుందా? ఇప్పటికే కొన్ని స్థానాలపై స్పష్టమైన అంచనాలు ఉన్నా 40 స్థానాల్లో మాత్రం రిజల్ట్స్ హార్ట్ బీట్ పెంచేలా ఉన్నాయి. ఓటెత్తిన తెలంగాణ ఆ 40 స్థానాల్లో ఎలాంటి శాసనం రాసిందనేది ఉత్కంఠ రేకెత్తిస్తోంది. రికార్డు స్థాయిలో 73.2% ఓటింగ్ జరిగింది. ఇది ఎవరికి ప్లస్ అయింది? దీన్ని ప్రభుత్వ వ్యతిరేకతగా చూడాలా, లేదంటే మళ్లీ కేసీఆర్ కావాలన్న సంకల్పంతో పెరిగిన ఓటుగా చూడాలా? ఈ లాజిక్ అంతు చిక్కక, జనాభిప్రాయం ఎటుందో అర్థం కాక టీఆర్ఎస్ కూటమి నేతల బుర్రలు పగిలిపోతున్నాయి. విజయంపై రెండు శిబిరాలు ధీమాగానే ఉన్నా 40కి పైగా స్థానాల్లో అభ్యర్థుల జయాపజయాలు 2000 ఓట్లు అటు ఇటుగానే ఉండొచ్చని తెలుస్తోంది. ఈ సీట్లలో ఎవరు పట్టు సాధిస్తే వాళ్లదే అధికారమన్న అంచనాలున్నాయి. కాంగ్రెస్ పార్టీలో ఖచ్చితంగా గెలిచే సీట్లు, టీఆర్ఎస్ ఖచ్చితంగా గెలిచే సీట్లు చెరో 30 చొప్పున 60 సీట్లున్నాయి. ఇవి కాకుండా ఇండిపెండెంట్లు, బీజేపీ, ఎంఐఎం గెలిచే సీట్లు ఇంకో 20 కలిపితే దాదాపు 80 స్థానాల్లో ఫలితంపై అంచనా వచ్చింది. ఆ మిగతా 40 సీట్లలో ఓటరు నాడి అంతుపట్టని కారణంగా ఎగ్జిట్ పోల్స్ను కూడా ఎవరూ పూర్తిగా నమ్మలేకపోతున్నారు. రెండు వేల 2014 ఎన్నికల కంటే 4.7% ఎక్కువ పోలింగ్ జరగడం ఎవరికి కలిసి వచ్చిందన్నది అంతు చెక్కడం లేదు. ఈసారి 7 స్థానాల్లో 90% పైగా ఓటింగ్ జరిగింది. గజ్వేల్ సహా 6 సీట్లలో 88 నుంచి 90% మధ్య ఓట్లు పోలవడం రికార్డే. ఈసారి ఎన్నికల్లో కొందరు మంత్రులు గట్టి పోటీ ఎదుర్కొన్నారు. స్వతంత్ర అభ్యర్థుల వల్ల మరికొన్ని చోట్ల అధికార పార్టీకి నష్టం జరిగి ఉండవచ్చన్న అంచనాలు వినిపిస్తున్నాయి. మెజారిటీ స్థానాల్లో త్రిముఖ పోటీ ఉన్నందున అంతిమంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలితే టీఆర్ఎస్కే లాభిస్తుందన్న ఈక్వేషన్ కూడా ఉంది. అయితే అన్ని చోట్ల పరిస్థితి ఒకలా లేదని విశ్లేషిస్తున్నారు. దక్షిణ తెలంగాణలో 2 మంత్రులు ఓటమి పాలయ్యే అవకాశం కనిపిస్తోంది. ఉత్తర తెలంగాణలో 2 సీనియర్ నేతల పరిస్థితి ఇలాగే ఉంది. కాంగ్రెస్లో చక్రం తిప్పిన పెద్దలు కూడా నియోజకవర్గాలకే పరిమితమై ప్రచారంలో క్షణం తీరిక లేకుండా గడిపారంటే ఎన్నికలు ఎంత డూఆర్డే అన్నట్టుగా జరిగాయో అర్థం చేసుకోవచ్చు. తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన లీడర్స్ను కూడా ఈసారి ప్రజలు తిరస్కరించే అవకాశం కనిపిస్తోంది. పోలింగ్ సరళి, ఎగ్జిట్ పోల్స్ అంచనాల్ని బట్టి చూస్తే ఈసారి చాలామంది ప్రముఖుల విషయంలో షాకింగ్ రిజల్ట్ రావచ్చంటున్నారు. ఇక ఈసారి కొత్తగా ఓటు హక్కు నమోదు చేయించుకున్న వారు ఎటువైపు మొగ్గారన్నది కూడా కీలకమే అవుతోంది.